ఓం నమో గణపతయే. ఈరోజున మనం త్వరలో ప్రారంభం కాబోతూ ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం ఎలా ఉండబోతోంది అని చూడబోతూ ఉన్నాము. ఈ మధ్యనే ఒక ప్రఖ్యాత మఠానికి సందర్శించినప్పుడు ఆ మఠం లోపల అయోధ్య రామ మందిరం యొక్క ప్రాతిబింబిక ఆలయం ఒకటి అక్కడ పెట్టారు. అది చూడడానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఒక ప్రాతిబింబికమైనటువంటి ఒక ఆలయ నమూనానే అలా ఉంటే కనుక నిజంగా కట్టిన తరువాత, కట్టడం పూర్తయిన తరువాత అయోధ్య రామ మందిరం ఎంత అద్భుతంగా ఉండబోతోంది అని మనం ఖచ్చితంగా ఊహించగలం. ఆ యొక్క ఆలయ నమూనా ఎలా ఉంది అని మీరు కూడా చూద్దరు కానీ, ఆలయం ఎలా ఉండబోతూ ఉన్నది, ఆలయంలో ఎక్కడ ఏ దేవతలను ప్రతిష్ఠించబోతూ ఉన్నారు అని మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు అయోధ్య గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకొని దాంట్లోకి వెళ్ళిపోదాం. అయోధ్య అంటే ఏమిటి, అయోధ్య అనే పదానికి అర్థం ఏమిటి అని మనం చూసినట్లయితే, ఇది సంస్కృత పదం. అయోధ్య అని దీర్ఘంతో పలకాలి. మనం మామూలుగా తెలుగులో రాసినట్లుగా అయోధ్య అని రాయకూడదు. అయోధ్య అనే పదానికి అర్థం యోద్ధుం అశక్య అని, అంటే జయింపశక్యం కానిది, అంటే శత్రుదుర్భేద్యమైనటువంటి నగరము అని అర్థము. కోసల దేశానికి రాజధానిగా ఉన్నది, ఇక్ష్వాకు వంశస్థులకు రాజధాని. రామాయణంలో బాలకాండలో మనం చూసుకున్నట్లయితే అయోధ్య నగరం యొక్క వర్ణన ఎంతో అద్భుతంగా ఉంటుంది. దాన్ని వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సప్త మోక్షపురాల్లో కూడా అయోధ్య ఒకటి. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయికా అని ఉన్నది. సప్త మోక్షపురాల్లో అయోధ్య నగరం మొట్టమొదటిదిగా చెప్పబడింది. సరయూ నదీ తీరంలో ఉన్నదిగాను, 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు ఉన్నటువంటి నగరంగాను రామాయణంలో చెప్పబడింది. అంటే ఎంత పెద్ద నగరమో చూడండి, మనం ఊహింప శక్యం కానిది. యోజనాలను కనుక మనం కిలోమీటర్లలోకి మార్చుకున్నట్లయితే 180 కిలోమీటర్ల పొడవు, 45 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి మహానగరం అయోధ్య అని రామాయణంలో చెప్పబడింది. అయోధ్య నగరం ఎలా ఉండబోతోంది అని ఆధునిక నగరాలతో పోల్చి నేను వేరే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే మాత్రం మనం అయోధ్య రామ మందిరం ఎలా ఉండబోతోంది అని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూడబోతున్నారు అయోధ్య రామాలయం యొక్క నమూనా. దేవాలయం బయటి ఆవరణలో వేంచేయనున్న దేవతలు వీరు: సూర్యుడు, పరమశివుడు, మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి, వినాయకుడు. దేవాలయం చుట్టూ ఆసీనులు కానున్న మహర్షులు వీరే: రామాయణ రచయిత వాల్మీకి మహర్షి, ఇక్ష్వాకుల కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి, సీతారాములనిద్దరినీ కూడా ఒకటి చేసిన విశ్వామిత్రుడు, యుద్ధ సమయంలో రాముడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించిన అగస్త్యుడు, రాముడికి సుగ్రీవుడి జాడ తెలిపిన మాత శబరి, సీతను రక్షించడం కోసం రావణాసురుడితోనే యుద్ధం చేసి అసువులు బాసిన జటాయువు, వనవాసానికి వెళ్లేటప్పుడు సీతారామ లక్ష్మణులను నది దాటించిన గుహుడు మొదలైన వారు ఆలయ ప్రాంగణంలో కొలువుదీరనున్నారు. రామమందిరం గోపురంపై ఈ విధంగా కాషాయ ధ్వజం రెపరెపలాడబోతోంది. రామ మందిరం లోపల వేంచేయనున్న బాలరాముడు ఇతడే. ఆలయం కుడివైపు భాగాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇది ఆలయం ఎడమవైపు భాగం.
ఆలయ గోపురాలు ఇలా ఉంటాయి. ఇదిగో దర్బారు హాలు. మొదటి అంతస్తులో వేయించేయనున్న సీతారామ లక్ష్మణులు మరియు హనుమంతుడు. ఆలయ స్తంభాలు ఇలా ఉండబోతున్నాయి. చూశారు కదా అయోధ్య రామ మందిరం ఎంత అద్భుతంగా ఉండబోతూ ఉన్నది అని. 2024 జనవరి 24వ తేదీ అయోధ్య రామ మందిరాన్ని భక్తుల యొక్క సందర్శన కోసం ప్రారంభించబోతూ ఉన్నారు అని పత్రికల్లో వచ్చింది. ఆ రోజు గురించి వేచి చూద్దాం. ఆ రోజైనా ఆ తరువాత అయినప్పటికీ కూడా మనం తప్పక అయోధ్యా నగరాన్ని సందర్శించి రామ మందిరాన్ని సందర్శించి శ్రీరాముడి యొక్క ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.